हेलो अंडी, वेलकम टू माय चैनल पद्मापुलवर्ति व्लॉग्स। चाला रोजुल नुंची सब्सक्राइबर्स पेदवुलु बागा ब्लैक गा उन्नाई मैडम, एमन्ना टिप्स चेप्पंडी, एमन्ना टिप्स चेप्पंडी अनि चाला रोजुल नुंची अडुगुतुन्नारंडी। नाकु वीलु कालेदु, ई रोजु नेनु ओक मंची मूडु टिप्स चेप्तुन्नानंडी। मी एंत नल्लगा उन्न पेदवुलैना सरे पिंक कलर लो मारिपोतायंडी, नेनु चेप्पिन टिप्स गानि पाटिंचारु अंटे तप्पकुंडा। इवी पेदवुलके कादंडी, मूति पैना कोंचेम मूति चुट्टूरु ब्लाक गा उंटे कूडा अडिगारु, दानिकि कूडा पनि चेस्तुंदंडी। अला उन्ना कूडा ई टिप्स तप्पकुंडा पाटिंचंडी। ई वीडियो चूडबोये मुंदु फस्ट टाइम मन चैनल एवरैना चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडी, अलाने वीडियो चूस्तू ओक लैक कोट्टडं कूडा मर्चिपोकंडी। मनकि पेदवुलु अनेवि आरोग्यंगा उंटेने कदंडी अवि अंदंगा कनिपिस्तायि। चाला मंदि स्मोकिंग चेसे वाळ्ळु वेडिवेडि काफी टीलु अवि तागे वाळ्ळकि ब्लाक गा उंटायंडी चाला मंदिकि। వివిధ కారణాల వల్ల పెదవులు నల్లగా మారుతూ ఉంటాయి కదండి। పెదవులు అందంగా లేవంటే ముఖం మీద అందం మనకి తగ్గిపోయినట్లేనండి। నిజంగా దీని పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిందే। అయితే పెదవులు పదే పదే తడపటం వల్ల కూడా నల్లగా అయిపోతాయండి। అయితే పెదవులు ఇలా నల్లబడిపోవడాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా అంటారండి। అయితే నల్లబడిన పెదవుల కోసం ఈ రోజు మనం ఒక మంచి మూడు టిప్స్ ని మీ ముందుకు తీసుకొస్తున్నానండి। వీటిని కనుక మీరు యూస్ చేశారు అంటే మీ పెదవులు ఎర్రగా పింక్ కలర్ లో ఉంటాయండి, మీ ముఖానికి అందాన్ని తెచ్చి పెడతాయి। ఆ మూడు టిప్స్ ఎంత సింపుల్ గా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము। చూసారు కదండి, ఆ మూడు టిప్స్ చేసుకోవడం చాలా ఈజీ అండి। ఆ మూడిటి కోసం కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టాను। మేగడండి, అది పాల మీద మేగడైనా తీసుకోండి, పెరుగు మీద మేగడైనా తీసుకోండి। బీట్రూట్ ఒకటి కావాలి, తాజాది, అది ఒక టిప్ కోసమండి। ఇక రెండవ టిప్ కావాల్సిన ఐటమ్స్ అండి, పాలు, పంచదార, బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ అని కూడా అంటారండి। మూడవ టిప్ కి పంచదార, ఆలివ్ ఆయిల్, నిమ్మకాయ। ఈ ఐటమ్స్ అన్నిటితోటి ఒకే టిప్ కాదండి, మూడు రకాల టిప్స్ తయారు చేస్తాను। చాలా సింపుల్ గా అండి, మీకు ఏది నచ్చితే అది యూస్ చేసుకోండి। మీ పెదవులకు ఏది సూట్ అవుతుందో అది వాడుకోండి। అన్ని మనం ఇంట్లో చేసుకునేవేనండి। పెదవులకు ఏమీ ఇన్ఫెక్షన్ రావటం కాని, సైడ్ ఎఫెక్ట్స్ రావటం కాని, అలర్జీలు రావటం కాని ఏమీ ఉండదండి। ఇప్పుడు ఫస్ట్ టిప్ అండి, రైస్ ఫ్లోర్ అర స్పూన్, పంచదార అర స్పూన్ తీసుకుందామండి। అవి రెండు కలిపి ఒక స్పూన్ కదా, పాలు ఒక ముప్పావు స్పూన్ అయితే ఆ బియ్యం పిండి, పంచదార రెండు తడిచిపోతాయండి। అలా తడిచిపోతే చాలు, మరి జారు జారుగా కలుపుకోకండి। మనకి గట్టిగా పంచదార పలుకు పలుకుగా తగులుతూ ఉండగానే మనం పాలు ఆపేసేయాలండి, ఎక్కువ పొయ్యకూడదు, పంచదార కరిగేలాగా పోసుకోకూడదు। చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో, థిక్గా మీరు కూడా అలానే కలుపుకోండి, అలా గట్టిగా కలుపుకోవాలండి। ఇది పంచదారతో చేసేది కాబట్టి ఎక్కువ రోజులు ఏమీ నిల్వ ఉండదండి। వెంటనే గనక మూత పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకున్నారంటే మీకు ఒక రెండు రోజులైనా ఉంటది, లేదంటే రెండు పొట్ల పూసుకోవాలంటే ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు। చూడండి, వెంటనే కదా పంచదార వేసినా గానీ ఎంత గట్టిగా ఉందో, అలా కొద్దిగా తీసుకొని పెదవులకి ఇలా రాసుకోండి। అది ఒక 10-15 మినిట్స్ మీరు పెదవుల మీద ఉంచుకున్న తర్వాత పెదవులు ముందుగా శుభ్రంగా వాష్ చేసుకొని అప్పుడు అప్లై చేసుకోండి। ఆ తడిని కాటన్ క్లాత్ తో పెదాలను అద్దుకొని అప్పుడు పెదవులకు అప్లై చేసుకోండి। ఆ తర్వాత చన్నీళ్ళ తోటి పెదవుల్ని నీటిగా క్లీన్ చేసుకోండి। అలా రెండు పొట్ల మీరు ఒక 20 డేస్ పాటించారు అంటే ఈ టిప్ ని మీ పెదవుల్లో తేడా మీకే తెలుస్తుందండి। ఇక రెండో టిప్ చూద్దామండి, పంచదారను తీసుకుందాము। అలా పంచదార తీసుకున్నాను కదా, ఒక అర స్పూన్ పంచదార తీసుకున్నానండి, ఒక 30 డ్రాప్స్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి, ఎందుకంటే అర స్పూన్ పెదవులకు ఎంతో పట్టదు కదండి ఆ పంచదార। ఇలా ఎప్పుడు డేట్ అయిపోయినాయి కానీ అలాంటివి ఎప్పుడు వాడొద్దండి, ఎప్పటికప్పుడు మన స్కిన్కి సంబంధించినవి వాడేటప్పుడు మనం అప్పటికప్పుడువే డేట్స్ చూసుకొని వాడుకోవాలండి, అది చాలా ఇంపార్టెంట్. అలా ఒక 30 డ్రాప్స్ ఆలివ్ ఆయిల్ వేశాను, అలానే నిమ్మకాయను కూడా మనం కట్ చేసుకొని ఆ జ్యూస్ను కూడా
ఒక 30 డ్రాప్స్ ఆలివ్ ఆయిల్ ఎంత వేసామో నిమ్మ జ్యూస్ కూడా అంతే వేసుకోవాలండి. అవి రెండు వేస్తే ఆ పంచదార తడిచిపోతుంది. చూడండి ఆలివ్ ఆయిల్ వేస్తే పంచదార ఇంకా పొడిగా కనిపిస్తుంది కదా, సరిపోలేదన్నమాట. ఇప్పుడు నిమ్మరసం వేసుకున్నామంటే ఆ పంచదార మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అలా పలుకు పలుకుగా ఉన్నప్పుడు మాత్రమే పెదవులపైన మనం అప్లై చేసుకోవాలి, కరిగిపోయిన తర్వాత మాత్రం యూజ్ ఉండదండి. చూడండి ఇప్పుడు ఇలా పెట్టేసుకొని పెదవులకి వెంటనే మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు అండి. అలా రోజుకొకసారి చేసుకుంటే సరిపోతుంది. మనం పంచదార వేస్తాం కాబట్టి ఎక్కువ రోజులు నిలవ ఉండదండి. ఒకరోజు చేసుకొని రెండు పొట్ల మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు చూపించే మూడు టిప్స్లో మీకు ఏదైతే బాగా పనిచేస్తుందని అనిపిస్తుందో మీరు మూడు బాగా పనిచేస్తాయండి, మీరు అవి వాడుకోండి. చూడండి ఇది కూడా నేను పెదవులకి ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా పంచదార అలా పలుకు పలుకుగానే ఉండాలి. అలా అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచేసుకోండి, పెదవులకి బాగా పడుతుంది. ఆ తర్వాత చన్నీటితోటి వాష్ చేసుకోండి. పెదవుల మీద దుమ్ము అది ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఇక ఇదండి రెండవ టిప్. చూశారు కదా చాలామంది సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి. ఇక మూడవ టిప్ అండి, ఇది కూడా చాలా సింపుల్ అండి. చూడండి తాజా బీట్రూట్ తీసుకున్నానండి, మేగడ తీసుకున్నాను. పాల మీద మేగడైనా సరే పెరుగు మీద మేగడైనా సరే తీసుకోవచ్చు అని చెప్పాను కదా, అలానే నేను పాల మీద మేగడ తీసుకున్నానండి. బీట్రూట్ని చక్కగా తొక్కు తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక్క బీట్రూట్ కూడా ఎక్కువ కాబట్టి ఆ మేగడలో కొద్దిగా బీట్రూట్ జ్యూస్ మిక్స్ చేసుకొని మనం అప్లై చేసుకోవాలి. అది కూడా నేను చూపిస్తాను. మిక్సీ వేయటం అయిపోయింది కదా. ఈరోజు నేను చూపించే ఈ టిప్స్ ముందు ఏవి పనికిరావండి, మీ పెదవులు పింక్ కలర్లో మెరిసిపోతూ ఉంటాయండి. చూశారు కదా పెదవులకి అలా నేను ఒక 1/4 స్పూన్ వేశానండి. మూతి చుట్టూ ఉన్న బ్లాక్ కూడా అడిగారండి చాలామంది, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. ఆ బ్లాక్ కూడా పోతుంది పెదవులతో పాటుగా. ఇప్పుడు బీట్రూట్ను మొత్తం మనం మిక్సీ వేసుకున్నాం కదా స్ట్రైనర్లో వేస్తున్నాను, అంతా పట్టదండి, కొంచెం జ్యూస్ అయితే సరిపోతుంది. జస్ట్ చూడండి మళ్ళీ కారిపోతుంది కదండి, మనం పెదవులకు అప్లై చేసుకోవడానికి మనకి థిక్గా ఉండాలి కదా. ఆ మేగడలోకి సరిపోయేటన్ని ఒక 50 డ్రాప్స్ అలా అయితే సరిపోతుందండి. చూడండి ఎలా కలుపుతున్నానో బాగా గమనించి మీరు కూడా అలానే కలుపుకోండి. చూడండి అలా. ఇప్పుడు నేను చూపించే ఈ లిక్విడ్ ఉంది కదండి, ఇదే కలర్లో వచ్చేస్తాయండి మీ పెదవులు కూడా. చూస్తున్నారు కదా అలా అప్లై చేసుకోండి మీ పెదవులకి, ఈ కలర్ వస్తాయండి మీ పెదవులు. మీరు కానీ వాడారు ఒక 20 డేస్ కష్టం అనుకోకుండా వాడండి, మంచి కలర్ వస్తాయి, అందంగా ఉంటారు మీరు, మీ ముఖానికే అందం వచ్చేస్తుందండి మీ పెదవుల వల్ల. ఇంత మంచి టిప్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే యూజ్ అవుతుంది కదండి. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు పెదవులు బాగా బ్లాక్గా ఉన్నాయి, నా మొహం బాగుండేది నా పెదవులు కనుక మంచి కలర్లో ఉన్నట్టయితే, మంచి పింక్ కలరో రెడ్ కలరో ఉంటే కనుక అని చాలామంది అంటారు. చిన్నప్పటి నుంచే పిల్లలకి తల్లిపాలు ఇచ్చేటప్పటి నుంచే పెదవుల్ని బాగా తుడుస్తూ ఉంటారండి, ఎందుకంటే బ్లాక్ అయిపోతాయేమోనని. మన ముఖానికి అందమే మన పెదవులు అండి. చూశారు కదండి ఎంత మంచి టిప్స్, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలానే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా చాలా అవసరం అండి. వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.